ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసముద్రం వరదలు వచ్చినప్పుడు విజిట్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేయడం ద్వారానే కేసముద్రం మునిగింది. అధికారంలో వచ్చిన మరుక్షణమే ఎవరైతే అక్రమ ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఈ కేసముద్రం మునిగిపోవడానికి కారణమైన వాటి పైన వాళ్ళని జైలుకు పంపిస్తానని ఆ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? రియల్ ఎస్టేట్ చేయబట్టికే వాళ్ళకి ఆ డ్యామేజ్ వస్తుంది. విలేజ్లకు మొన్న కూడా నేను విజిట్ చేసినప్పుడు కూడా చెప్పిన, ఎంఆర్ఓలకు చెప్పిన, కలెక్టర్కి చెప్పిన, ఆర్డీఓలకు చెప్పిన, కొట్టుకోపోయిన ఇళ్ళకు కూడా మేము పైసలు ఇస్తున్నాం, వాళ్ళకి తీసేయమని కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు అతి త్వరలోనే వాళ్ళకు ఆ నీళ్లు ఉన్నాయి, ఆగిపోయి ఉన్నాయట, కాబట్టి అది కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను ఆదేశాలు. సొంత పార్టీ అంటే తప్ప నువ్వు ఇవాళ సీఎం గారు ఏం చేస్తారో, సొంత పార్టీ కూడా ఎఫ్టీఎల్లో ఉంటే కొట్టేస్తలేడా సీఎం గారు? చూడిపోయి హైదరాబాద్లో రంగారెడ్డి హైదరాబాద్లో ఎఫ్టీఎల్లో ఉన్నా ఇంకోటి ఉన్నా బుల్డోజర్ పెట్టి కొట్టుడే.